ఆది వార దినం ఆయన మనల్ని నడిపించినందుకు ఆయనకు మహిమను ఆరోపించుకుంటూ కూడి వచ్చిన అనంతరం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. ముఖ్యంగా ఈ సమయంలో దేవుని వాక్యం ప్రారంభానికి ఒక చిన్న విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక గృహము చాలా ధనముతో చాలా వెలబెట్టి చాలా ఆస్తి పనులు ధనవంతులు కనుక ఒక ఇల్లు కట్టి ఆ ఇంటిని మరి ప్రతిష్ఠించుకొని లేకపోతే గృహప్రవేశం చేయడానికి చాలా గొప్పగా మరి పండితులను లేకపోతే సిద్ధాంతులను పిలిచి అక్కడ దాన్ని చేయాలనుకున్నప్పుడు అలాగున్న ఇల్లు యొక్క గృహప్రవేశం ఒక కొత్తది కొత్త బిల్డింగ్తో చాలా గొప్ప ధనవంతులు కట్టుకున్న బిల్డింగ్. మరి ఆ ఇనాగ్రేషన్కి మరి ప్రారంభమవుతున్నప్పుడు ఆ యొక్క గృహప్రవేశం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న సిద్ధాంతులు లేకపోతే ఆ యొక్క పూజారులు వారితో పాటు ఒక సేవకుడిని కూడా వాళ్ళకి తెలిసి కనుక పిలిచారు. పిలిచిన తర్వాత మరి కొంతసేపు అన్నీ జరిగినాక ఆ యొక్క గృహ ప్రవేశం జరుగుతున్నప్పుడు అక్కడ ఒక దీపం పెట్టారు. ఆ దీపం పెట్టిన తర్వాత ఆ యొక్క కొత్త ఇంటిలో దీపాన్ని వెలిగిస్తారు. సరే అక్కడ ఉన్న మరి ఎవరో ఒక ఆయన ఒక శ్లోకం చదివి ఆ దీపాన్ని వెలిగించారు. వెలిగించినప్పుడు ఆ దీపం వెలిగించిన వెంటనే అందరూ చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టిన తర్వాత మాత్రమే ఒక భయంకరమైన సంగతి జరిగింది. ఆ దీపం ఆరిపోయింది. ఈ చప్పట్లు సంగతి గాలి వచ్చి మరి ఆ యొక్క దీపం ఆరిపోయింది. అందరూ మొహాలు తెల్లబెట్టారు. ఏంటి ఇంత అపశకునం కనుక మరి ఎవరైనా ఇంట్లో చదువు పెడుతున్నాం వచ్చే తొమ్మిది దగ్గర మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అలాగే ఇంకా చాలా అపశకునాలు నమ్ముతూ ఉంటారు కానీ మరి ఇప్పుడు ఆ ఇంటిలో ఆ యొక్క దీపం వెలిగించాలి. వెంటనే దీపం మారిపోయింది. అలా మొహాలంతా కూడా పాలిపోయి ఎంతో మరి తీర్పు లేకుండా అయిపోయారు. ఇక ఏదో ఈ ఇంటికి జరుగుతుంది, ఒక అపశకునం ఒక కీడు జరుగుతుంది, ఏదో నష్టం సంభవిస్తుంది అని చెప్పి వాళ్ళు ఒకలాంటి విచారణలోకి వెళ్ళారు. ఎందుకంటే ఆయన దీపం వెలిగించిన ఆయన ఆ దీపం వెలిగిస్తే మరణంటే ఈ ఇంటికి శుభము కలుగును గాక అన్నాడు. శుభం కలుగును గాక అంటే ఏమైందండి అని దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపం మారిపోయింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ ముఖ్యంగా మనలాంటి దేశంలో ఉన్నవాళ్ళు దీపాలను ఆరాధించడము దీపాన్ని మొక్కడము ఆ తర్వాత ఈ లోకానికే లేకపోతే ఈ భూమికే దీపంలాగా ఉన్న సూర్యుని మొక్కడము ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నిజంగా మనల్ని ఏ అవివేకంలోకి ఈ యొక్క మత విశ్వాసాలు నడిపిస్తున్నాయి? కనుక దీపం మారిపోయినంత మాత్రాన ఆ ఇల్లు యొక్క మరి ఆ యొక్క బిడ్డల యొక్క జీవితంలోకి మరి ఏదో కీడు సంభవిస్తుంది అనుకొని అనుమానంగా ఉండటం ఇది ఎంత అప్రమాదకరమైనది. కనుక ఈరోజు ఈ యొక్క దీపం అనే విషయం నేను చెప్తాను. దయచేసి మీరు వింటే బైబిల్లో లైట్ అనే మాట 272 సార్లు ఉందండి. లైట్ వెలుగు అనే మాట బైబిల్లో 272 సీరియల్గా బైబిల్ అంతటిలో కౌంట్ చేస్తే వస్తుంది 272. అంతేకాదు ల్యాంప్ అనే మాట దీపము అనే మాట 13 ఉందండి. దీపము అనే మాట 13 ఉంది. ఆ తర్వాత ల్యాంప్స్ దీపములు అనే మాట 37 ఉందండి. 37 ఈ యొక్క మరి మాట ఉంది. లైట్ అనే మాట 272, ల్యాంప్ అనే మాట 13, ల్యాంప్స్ అనేది 37 ఉందంటే ఈ లోకంలో ఈ దీపం విషయమైన ఆ యొక్క అవగాహన మనకి ఎట్లా ఉంది? కనుక ఈ యొక్క దీపం విషయమై మనమేం ఆలోచిస్తున్నామని దేవుడు ఒకవైపు మన వైపు చూచి మనం నేర్చుకోవడానికి ఇష్టపడితే తప్పక నేర్పిస్తాడు. మనందరం కూడా పాత నిబంధనలోని 1 సమూయేలు తీద్దాము. 1 సమూయేలు అని 1 శామ్యుయేలు ఆ యొక్క గ్రంథంలో దేవుడు యొక్క వాక్యము కొన్ని మాటలు ఉన్నాయి. నేను చదువుతాను దేవుని యొక్క వాక్యంలో. మనం సమయం ఈరోజు బాప్తిసాలు తర్వాత ఈ బల్లా కార్యంతో చాలా టైం అయిపోయింది. నేను ఎక్కువ సమయం ఏం చెప్పాను కానీ దేవుని యొక్క వాక్యంలో ఈ 1 సమూయేలు గ్రంథంలో దేవుడి యొక్క ప్రజలు వారి యొక్క కాలము ప్రాంతం ఏమిటి అంటే వాళ్ళు నివసిస్తున్న ఆ సమయము ఇశ్రాయేలు ఐగుప్తుని దాటి ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రాన్ని దాటి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశాన్ని 40 తర్వాత దాంట్లో ప్రవేశించారు. 40 తర్వాత ఆ యొక్క దేశంలో ఉంటున్నప్పుడు వాళ్ళకు రాజు లేడు, వాళ్లకు మరి సైన్యాధికారి లేడు, వాళ్లకు ఇంకా ఎవరు అధికారులు లేడు.
వాళ్ళు న్యాయాధిపతుల చేత ఏలబడుతున్నారు. అంటే వాళ్ళలోంచే దేవుడు కొంతమందిని జడ్జెస్ ఇచ్చాడు. ఆ జడ్జెస్ వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళు ప్రీస్టులుగా కూడా ఉన్నారు. అంటే అవి యాజకులుగా ఉండి మందిర పని చేస్తూ తీర్పులు తీరుస్తూ న్యాయాన్ని తీరుస్తూ ఉండేవాడు. సో అలాంటి కాలంలో బైబిల్ యొక్క సమూయేల గ్రంథము చెప్తుంది, దేవుని యొక్క వాక్యంలో మరి షిలోహు అనే యొక్క ప్రాంతం ఉంది, అక్కడ మరి దేవాలయం ఉందని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు రాయబడింది. మొదటి అధ్యాయంలో 9వ వచనం, వారు షిలోహులు అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఉన్న దేవుని మందిరంలో ప్రార్థన చేస్తారని ఒక దంపతుల గురించి చెప్తూ, ఆ దంపతులకు మరి దేవుడు ఒక కుమారుణ్ణి ఇస్తాడని వాళ్ళు నమ్మారు. ఆ దంపతుల పేరు ఎల్కానా హన్నా అనే భార్యాభర్తలు. ఆ యొక్క షిలోహుకి వచ్చి పండగ చేసి లేకపోతే ఆ దేవుడి దగ్గర ఆరాధన అర్పణలు అర్పించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే షిలోహులో ఉన్న మరి ఆ యొక్క దేవాలయం, ఆ మందిరము, అప్పుడు మందిరం కట్టలేదు, అది గుడారంలో ఉండేది కనుక. అప్పుడు ఒక యాజకుడు ఉన్నాడని బైబిల్ చెప్తుంది, ఆయన పేరు ఏలి అని ఉంది. ఏలి అని ఒక యాజకుడు ఉన్నాడు, ఆయన యాజకుడు ఉండి ఆ యాజకత్వాన్ని జరిగిస్తున్నాడు కనుక. మరి ఎక్కడైనా మరి మందిరం ఉండి యాజకుడు లేకపోతే ఎంత దుఃఖకరం కదండి. క్లాస్ ఉండి టీచర్ లేకపోతే కదండి దుఃఖకరం అయితే కాదు, హ్యాపీ అది కదా. ఇక ఇల్లుండి కదా, కిచెన్ ఉండి కదా, ఆ యొక్క వండే ఆ యొక్క ఇల్లాలు లేకపోతే బాధకరం. బస్సు ఉండి డ్రైవర్ లేకపోతే బాధకరమే కదా. అలాగే చాలాసార్లు ఆలోచిస్తే దేవుని మందిరం ఉండి యాజకుడు లేకపోతే ఎంత దుఃఖకరం. కానీ ఈ యొక్క సమూయేలు గ్రంథం మొదటి రాయబడుతుంది, యాజకుడైతే ఉన్నాడు కానీ యాజకత్వంలో లోపము భయంకరంగా ఉన్నది. ఆ కాలాన్ని దేవుడు మనకు రాస్తూ దేవుని యొక్క వాక్యంలో ఈ ఏలి యాజకత్వం జరిగిస్తున్నప్పుడు ఆయన ముసలివాడైపోయాడు, ఆయన యొక్క పిల్లల గురించి రాశాడు. చూడండి దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం తీయండి, దేవుని వాక్యము 12వ వచనం, ఏలి కుమారుడు యెహోవాను ఎరుగని వారై మిక్కిరి దుర్మార్గులై ఉండి. యాజకుడు ఏలి ఉన్నాడు, ఆయన కుమారులు దుర్మార్గులై ఉన్నారని చెప్పి మీరు 12 నుంచి 17 వరకు చదువుకుంటే అక్కడ బైబిల్ చెప్తుంది, దేవాలయంకి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఆ దేవాలయంలో తీసుకొచ్చిన బలి ద్రవ్యాలను వాళ్ళు దోచుకుంటూ లేకపోతే దౌర్జన్యం చేస్తూ తీసుకొని వస్తున్నారని చెప్పి దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూడండి 17వ వచనం, అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమయ్యి, కనుక వారి పాపము యెహోవా సన్నిధిన బహు గొప్పదాయను. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఏ చర్చిలో అయినా ఏ మందిరంలో అయినా మందిరంలోకి రావటానికి, మందిరం దగ్గరికి వెళ్ళటానికి, మందిరంలో ఆరాధన ప్రార్థన చేసుకోవటానికి, మందిరంలో నెమ్మది శాంతి సమాధానం స్వస్థత దేవుడి కృపను పొందుకోవటానికి వస్తున్నప్పుడు అక్కడ ఆటంకంగా ఉన్న వాళ్ళ విషయం ఏమిటి? ఇది బైబిల్ చెప్తుంది కదా. కొన్ని చర్చెస్లో ఎప్పుడు చూడు అనుకుంటూ ఉంటున్నారు, ఎప్పుడో చూడు ఆ యొక్క సంఘాలలో నెమ్మది లేకుండా దుర్మార్గులు అని చెప్తుంది. కనుక అది సంఘాలలో చాలా డేంజర్ అండి. ఆ తర్వాత వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయో కూడా చెప్పలేము, ఏమైతే ఈరోజు చూపిస్తారు అది ఏమవుతుందో. కనుక మనం మందిరానికి ఒకళ్ళని తీసుకొని రావట్లేదు, మనం మందిరంకు ఒకళ్ళకు వరకు ప్రార్థన చేయట్లేదు. ఎవరు వస్తున్నారు వారంతట, ఆ వచ్చిన వారికి కూడా ఆటంకంగా ఉండడం, ఇది ఎంత భయంకరమైన పాపము ఆలోచించండి. మనం మందిరానికి ఒకరిని తీసుకొని రాలేకపోయినా, మనం వెళ్ళలేకపోయినా, కానీ మనం మందిరంకి వచ్చే వాళ్ళను ఆటంకపరచడము, వ్యతిరేకించడం ఈరోజు సంఘాలలో తరతరాలకు శాపం తెచ్చుకుంటున్నారండి రాజకీయాలు చేసి. కొన్ని సంఘాలు ఇప్పుడు గొడవలే, మరి అలాంటి గొడవలు చేస్తున్న సంఘాలకు మనుషులు ఎందుకు వెళ్తున్నారో అర్థం కావట్లేదు, వారి యొక్క అజ్ఞానం కనుక. మరి ఇక్కడ ఏ కాలంలో మందిర విషయంలో జనులు దేవాలయానికి రాకుండా దేవుడి సన్నిధికి రావడానికి అసహ్యపడుతున్నారు. అసలు అక్కడ పోతే ఏలి ఉన్నాడండి యాజకుడు ముసలాయన, కానీ ఆయన కొడుకులు ఏం చేస్తారు కదండి, ఆ యొక్క మరి బలిపీఠం మీద ఉన్నవి అవి మండుతుండగా కారుతుండగా తీసేసుకుంటున్నారు. మీరు ఆలోచించండి, ఇక్కడ చర్చకొచ్చాం, చర్చకొచ్చిన తర్వాత కానుకలు వేస్తా ఉన్నారు కదా, కానుకలు వేస్తాం, ఆ కానుకలు సంచిలో పెట్టి ఎవరైనా లాక్కుంటే ఎట్లుంటుందండి, ఎంత విడ్డూరంగా ఉండదు, ఏం చేయలేము ఆయన డైరెక్ట్గా కదా. మీరు కానుకలు వేస్తా ఉన్నారు, మీరు ఏదైనా ఒకటి తీసుకుంటుంటే ఆ దౌర్జన్యం ఎట్లుంటుంది ఆలోచించండి అని అట్లా చేశారండి, చేశారు. అప్పుడు దేవుడి యొక్క ఉగ్రత ఆ కుటుంబం మీదకి రావడం మొదలు పెట్టినప్పుడు దేవుడైతే ఓర్చుకున్నాడు. చూడండి కొంతకాలం సమయం ఇచ్చాడు, ఏలికి ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చాడు, కానీ వాళ్ళు ఇంకా మించిన పాపం చేయడం మొదలు పెట్టారని 22వ వచనంలో, ఏలి బహు వృద్ధుడు, ఆయన ఇశ్రాయేలు తన కుమారుడు చేసిన కార్యములన్నీ
వారి ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో క్షేణించుట మాట చేయనపడగా వారిని పిలిచి ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే, ఈ జనులందరూ మీరు చేసిన చెడ్డ కార్యములు ముందు మేము చేసిన నాకు వినపడ్డాయి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయించున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు. నాకు వినబడేది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయించున్నారని చెప్పి ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడంటే, ఏలీ ఏమని మాట్లాడుతున్నాడంటే, నాయన మీరు ఎందుకు చేస్తున్నారు? కదా మనం కూడా అడుగుతాం, బాబు నువ్వు కుక్కకొలా ఎందుకు తాగుతున్నావు, స్ప్రైట్ తాగురాదు, అదేంటే నువ్వు మడలే ఎందుకు తింటున్నావు, చికెన్ తిను, నువ్వు పాలకూర ఎందుకు తింటావు, గోంగూర తిన్నట్టుంది. ఏంటంటే వాళ్ళు చేసే దుర్మార్గత ఒక తండ్రిగా ఈరోజు ఆత్మీయ తల్లిదండ్రుల భ్రష్టత్వం చెప్తున్నాను నేను. అట్లే ఉంది ఈరోజు చర్చ్లో స్పిరిచువల్ ఫాదర్ ఆత్మీయ తండ్రి గద్దించాలి. లేచి నరకి దాగా ఏం తప్పులేదు, లేచి తన్నుడు చదివినా కానీ సొంత పిల్లల్ని కొట్టట్లేదా కదండి, మూలకు మూలకేసి కొట్టట్లే కొట్టట్లేదండి, తప్పు చేస్తే కదా కొడుతున్నాను. భార్య చేసిన భర్త చేసిన ఎవరి ఇంట్లో తప్పు చేసినప్పుడు యజమాని శిక్షించాలి, గద్దించాలి. చాలామంది ఎదవరి పాస్టర్లుగా ఆ యొక్క ఆత్మీయ తండ్రి బాధ్యతగా ఇట్లే మాట్లాడుతున్నారు. చర్చిలో కొట్లాడి చేసుకుంటే వాళ్ళు ఏమంటారు, బాబు మీరు చర్చ ఎందుకు కొట్లాడుకోండి అంటున్నారు. అదేంటది, చర్చ్ దగ్గర చేస్తే తీస్తానాలి కదా, చర్చ్ దగ్గర ఏమన్నా పెడితే మాత్రం మీ సంగతి చూస్తా అనట్లేదండి. చర్చ అయిపోయినాక తనుకోండి అంటున్నారండి. అదేంటండి, చర్చలో అట్లా తనుకోవద్దు, ఇలాగున్న గొడవలు సృష్టించారు కాదు, అగ్ని పెట్టి కాల్చేయాలి అట్లా తెలుసా. దేవుడి మందిరం ఏ శిక్ష తీసుకొస్తుందో ఈ రోజు వరకు బతుకుల్లో కొంతమంది సేవకులకు అర్థం కావట్లేదు. పొట్ట వరకు బతుకుతున్నారేమో తప్ప, వీళ్ళంతా వెళ్ళిపోతే నా చర్చ ఎట్లా నడుస్తుంది, మనుషులను పడి చర్చ ఎన్నడూ నడవదండి. దేవుడు వాక్యం చెప్తుంది, రక్తము దేవుడు ఇచ్చిన రక్తంతో నడుస్తుంది 2000 సంవత్సరాలు. ఆయన యొక్క శిష్యులు, ఆయన యొక్క మరి దేవుని బిడ్డలు కార్చిన రక్తాన్ని బట్టి చర్చ నడుస్తుంది తప్ప, మనుషులు మనుషుల యొక్క డబ్బుల్ని బట్టి ఎప్పుడూ నడవదు. రక్తం ఇచ్చి నేను కొన్నాను అంటున్నాడండి ఆ ప్రభు ఎదుట. ఈ మనుషుల యొక్క ఈ పై పైన సేవలు పరిచర్యలతో మందిరాలు నడుస్తాయి, ఆ సేవ ఎన్నడూ లేదండి. ఏదీలాగా చాలామంది ఏం చేస్తున్నారంటే, చర్చలో గొడవలు మరి అవి మించిపోతే పోలీస్ స్టేషన్లోకి పోతున్నారు. పోలీస్ స్టేషన్లోకి పోయి ఆ యొక్క కనుక బైబిల్ చెప్తుంది ఇది, మీరు మొదటి సమయాల గ్రంథంలో, నాకు సమయం లేదు కానీ నేను ముగించేస్తున్నాను. దేవుడు మాత్రం చూశాడు ఏది ఏమైనా యాక్షన్ తీసుకుంటాడా, ఈ చర్చ్లో ఎవడైనా ఏమైనా చేస్తే ఈ పాస్టర్ ఏమైనా యాక్షన్ తీసుకుంటాడా లేదా. యాక్షన్ తీసుకోకపోతే నాకు ఆయన సర్ఫ్ ఏరియల్ యాక్షన్ నాకు స్టార్ట్ చేస్తాను. లాస్ట్కు టైడ్ గుర్తుపెట్టుకోండి, ఏం చూసాడు ఏరి ఏం చేయాలి, ఏరి వాళ్ళను వెలివేసేయాలి, కొడుకులైనా వాళ్ళను దూరముగా పంపివేసేయాలి, వాళ్ళను శిక్షించాలి, వాళ్ళను దేవుని మందిరంలోనే శపించాలి. మీరు కొండరాయికొండ నుంచి ఇస్రాయల్ సర్వ సమాజానికి ఒకటే మందిరం అండి బైబిల్లో గుర్తుపెట్టుకోండి, అక్కడ మందిరాలు లేవు. ఇస్రాయలకు దేవుడు ఒకే మందిరాన్ని స్థాపించాడు కనుక ఆ యొక్క ఒక్క మందిరం దగ్గరికి ప్రజలందరూ రావడానికి ఆటంకంగా ఉన్న తన కుమారుల విషయమే అతను సరిగ్గా మరి ప్రవర్తించలేదు కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా ఇక కొన్ని రోజుల తర్వాత నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పి దేవుడు కనిపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత యుద్ధం వచ్చిందండి దేశం మీద. యుద్ధం వచ్చినప్పుడు యుద్ధంలో ఉన్న ప్రజలందరూ కూడా యుద్ధానికి వెళ్ళాల్సిన వాళ్ళంతా బయలుదేరారు దేశం మీదకి యుద్ధం వచ్చినప్పుడు. దేవుడు ఎందుకు యుద్ధం రప్పించాడు అనంటే, తన మందిరములో సేవకుడు అతని కుమారులు దుర్మార్గులు అయిపోయారు కనుక ఇక ఆ దేశానికి సంగతి చూడాలని అకౌంట్. దేవుడు యుద్ధాన్ని రేపుతాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మాట్లాడినప్పుడు డైరెక్ట్ నెత్తి మీద వచ్చి వడగళ్ళు వడవు, మనకు తిరుగు వడదు, ఎక్కడో దూరంగా మొదలు పెడతాడు ఆయన, చాలా దూరంగా మొదలు పెడతాడు. అలాగనే వీళ్ళ విషయంలో మొదలు పెట్టి ఏం చేశారంటే, యుద్ధము ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభం కాగానే యుద్ధంలో ఓడిపోతున్నారు ఇస్రాయల్, యుద్ధంలో ఓడిపోతున్నారు. ఎందుకంటే దేశం సరిగ్గా లేదు. జనులందరేమో ఏరిని చూసి ఆయన కుమారులను చూసి మందిరానికి రావడం మానేశారు. నైవేద్యం ఇవ్వట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ఆరాధన చేయట్లేదు, బరులు అర్పించట్లేదు కనుక వాళ్ళు ఈయనను బట్టి వాళ్ళను బట్టి వీళ్ళు దేవుడికి దూరం అయిపోయారు. యుద్ధం వచ్చింది, యుద్ధంలో ఓడిపోతున్నారు. ఓడిపోతుంటే అప్పుడు ఏం చేశారంటే, యుద్ధంలో ఓడిపోతున్నాం గెలవాలంటే ఏం చేయాలి అని ఒక ఆలోచన చేశారు కదా. ఆలోచన చేసి ఏం చేశారంటే, మనం యుద్ధం గెలవాలంటే మందసాన్ని తీసుకెళ్ళాలి అని దేవాలయంలో వచ్చి మందసం తీసుకెళ్తారు. ఆలోచించారు, చాలా సార్లు సామెత ఉంది కదా, చింతకాయలకు మంత్రాలకు రాలవండి, రాతాయా రాసేయండి, చింతకాయలు తెంపాలంటే తెంపాలి డైరెక్ట్ కదా. అలాగ వీళ్ళు చేతగానే ఉండి ఏం చేశారంటే, ఓడిపోతుంటే
మనం ఎందుకు ఓడిపోతున్నామని పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తపడి బలిపీఠం మీద బలులు అర్పించి కన్నీటితో ఉపవాసంతో పశ్చాత్తాపంతో ఏడుపుతో రోదనతో దేవుడి మందిరంలో కొంతమంది ప్రార్థన చేస్తూ కొంతమంది యుద్ధానికి వెళ్తే బాగుండేది కాదు. కానీ ఈజీ ట్రిక్ అనమాట, అంటే ఏదో ఒకటి చేసి మనము గెలిచిపోవాలని చెప్పి మందసాన్ని తీసుకొని వెళ్ళారండి. మందసాన్ని తీసుకొని వెళ్తే వాళ్ళు అనుకున్నారు మందసాన్ని తీసుకెళ్తే గెలుస్తామని. చాలాసార్లు మనం కూడా చదవకుండా బైబిల్ పెట్టుకోకపోతే పాస్ అవుతామా కదా, బైబిల్ అడబెడతారు పక్కన పెట్టమంటారు, దాని టైం చిట్లు కొట్టేవారు కదా, పెట్టుకుంటూ పెట్టదాండి కదా కదా. ఏమి మాత్రం చదివేది లేదు, పైన క్రాస్ వేసి ప్రైజ్ దాడు ఆడు, ప్రైజ్ దాడు అయిపోయింది అది, పైన ప్రైజ్ దాడేసి వస్తుందా, ఎట్లుంటుందండి. ఇలాంటివన్నీ కూడా ఎవరు లోకంలోంచి నేర్చుకుంటున్నారు అన్నమాట కదా, అవి తప్పండి కదా. కనుక అలాగే వీళ్ళు కూడా అదే పని చేశారు, చేసి ఆ యొక్క మందసాన్ని తీసుకోకపోతే గెలిచిపోదాం. ఏం గెలవలేదండి, మందసాన్ని కూడా పట్టుకున్నాను, మందసాన్ని కూడా పట్టబడింది. ఎదురు పెళ్ళారు ఇవంతా చూపించే సమయం లేదు, చాలా అయిపోయింది, వెళ్ళి చదువుకోండి అధ్యాయం. మందసము పట్టబడ్డ తర్వాత ఆ యుద్ధంలో ఈ యొక్క ఏలీ కుమారులు కూడా ఉన్నారు, ఓపెన్ ఫిన్హాస్ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ యుద్ధంలో ఏమైపోయిందంటే యుద్ధ సమాచారము తెలుసుకోవడానికి ఏలీ కనిపెడుతున్నాడు. మొదట చెప్పారు అయ్యా మందసం పట్టబడింది అని అన్నారు, గుండె ఒక్కసారి ఆగిపోయింది. రెండవది ఆ తర్వాత అలాగునే ఉన్నప్పుడు ఆ ఏలీ యొక్క కోడలు నిండు గర్భిణికి ఉంది, అని జస్ట్ డెలివరీ అవ్వడానికి సిద్ధంగా ప్రసవ దినాలలో ఉంది కనుక. అప్పుడు వెంటనే ఆ యొక్క సమాచారము వస్తూ ఉంది, యుద్ధ సమాచారం వస్తూ ఉంది. మళ్ళీ అన్నారు అయ్యా మందసం పట్టబడమే కాదు నీ ఇద్దరు కుమారులు కూడా హతులైపోయారు అని వచ్చి వెంటనే అప్పుడు ఈ ఏలీ ఆయన స్థూలకాయడు చాలా లావుతున్నాడు, ఆయన బండ మీదనో దేవుని మీద కూర్చున్నాడు. ఆ మాట విని ఒక్కసారి వెనక్కి పడిపోయాడు, వెనక్కి పడితే మెడ విరిగిపోయింది. ఆ యొక్క మామ చచ్చిపోయాడని ఆమెకు తెలిసింది కోడలికి, తన భర్త యుద్ధంలో చచ్చిపోయాడని. అందరూ ఆమెకు డెలివరీ అయిపోయిందని, డెలివరీ అయిపోయి ఆమె చచ్చిపోయింది. బైబిల్లో ఈ మాటలు సీరియల్గా రాయబడ్డాయి, దేవుని వాక్యం మీరు చూసుకుంటే తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. నేను చూపిస్తాను తర్వాత చెప్పాల్సి చెప్తాను. చూడండి దేవుని యొక్క వాక్యము 3:4 ఏలీ కోడలకు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కరువృద్ధులయ్యుండగా దేవుని యొక్క మందసం పట్టబడిననియు తన మామయు తన పిరిమిటియు చనిపోయినని ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కురుంగి ప్రసవమాయను. ఆమె మృతి నందుచుండగా దగ్గర నుంచిన స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమారుని కంటివి కానీ అని ఆమె ప్రత్యుత్తరం యొక్క లక్ష్య పెట్టుకు ఉండినదై దేవుని మందసం పట్టబడిందన్న సంగతిని తన మామయు పెరిమిటి చనిపోయిన సంగతి తెలుసుకొని 4th chapter ఆ యొక్క 21 తెలుసుకొని ప్రభావం ఇస్రాయేలు పైన చెప్తాను బిడ్డకు ఈ కాబోతాను పేరు పెట్టాను దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావం ఇస్రాయేలు వెళ్ళిపోయిందని చెప్పుకున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ కాబోతాను యొక్క పేరు పెట్టి చచ్చిపోయినా బైబిల్లో చెప్తుంది. ఇక్కడ ఇస్రాయేలు యొక్క యాజకుడు ఇస్రాయేలకు దీపము లాంటి వాడు, దేవుడు ఆ దీపాన్ని ఆర్పివేశాడు. ఆ తర్వాత కొడుకులను హతమార్చేశాడు. ఆ తర్వాత ఇక ఈ ఇంటి వారు ఎవ్వరు యాజకత్వం చేయరు నా దగ్గర, దేవుడు ఆర్పేశాడు అంటే ఆర్పేసేసాడు. చూడంటే నేను చెప్తున్నాను దీపం అంటే మొదటిది గుర్తుపెట్టుకోండి, ఆరిపోయిన దీపం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. దీపము ఆరిపోయింది, ఎవరి దీపం ఆరిపోయింది, ఇస్రాయేల్ యొక్క యాజకత్వ దీపాన్ని ఆరిపివేశాడు దేవుడు. ఎందుకు ఆరిపేశాడంటే దుర్మార్గత, దేవుడు అంటే భక్తి లేక, దేవుడి యొక్క మందిరం అంటే భయం లేక, దేవుడి ఆజ్ఞలంటే లెక్కలేక, దేవుడి యొక్క నైవేద్యం అవి పవిత్రమైనవి ఎంచక ఇష్టం వచ్చినట్టు మరి దేవుని మందిరంలోనే ఈ అక్రమాలకు వచ్చినప్పుడు దేవుడు అంటే నేను ఆర్పివేస్తానని చెప్తున్నాను. ఆర్పేశాడు అన్న భక్తులు ఆర్పేశాడు. బైబిల్ చెప్తుంది మన ఆయన ఆర్పేశాడంటే ఆయన ఆర్పే దేవుడు అయి ఉన్నాడు, దీపాలను ఆయన ఆర్పే దేవుడు అయి ఉన్నాడు ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. ఆలోచించండి, బుధవారము 4 గంటలకు తెల్లవారుజాము 4 గంటలకు ఒక దూరమైన సంగతి అంటే ఆశ్చర్యమైన సంగతి ఏంటి అంటే ఇల్లంతా పొగ మంటలు బాగా, ఆ మంటలు 4 గంటలకైతే అనుకుంటే 5 గంటలకి మరి పోలీసు వాళ్ళకి సమాచారం, 5 తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి అంత లోపలికి ప్రవేశించి చూడటానికి ఏమంటారు
ఏమీ లేదు. మూడు చిన్నపిల్లల శవాలు చక్కగా ముద్దలాగా కాలిపోయినాయి. ఒక స్త్రీ శరీరం కూడా పూర్తిగా కాలిపోయింది గుర్తుపడ్డారు చాలా మంది. అక్కడి నుంచిగా ఏపీలో తెలంగాణలో న్యూస్ ఛానల్ విపరీతంగా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఏమైపోయిందనంటే, కాంగ్రెస్లో ఒక పెద్ద నాయకుడు ఎక్స్ఎంపీ రాజయ్య, ఆయన భార్య పేరు మాధవి, ఆయనకు కొడుకు నాడు అనిల్ అని, అతని భార్య సారిక ముగ్గురు పిల్లలతో పాటు చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందండి? ఆమె ఎట్లా చచ్చిపోయింది? కాల్ చేశారా, హత్య చేశారా, చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ ఏం జరిగింది, ఎట్లా జరిగింది? ఇక్కడే వరంగల్, 135 కిలోమీటర్లు వరంగల్ హైదరాబాద్, ఆమెను తీసుకొని వచ్చి నిమ్స్కు తీసుకొచ్చి బతికించే ఛాన్సా? కాలి శవాలు, ఈ శవాలు వేడిగా ఉన్నాయి, మాంసం కాలిపోయింది, గుర్తుపట్టకుండా అయిపోయింది. చూడండి, మనం పేపర్లలో చూసాం, ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే, ఇక్కడ ముగ్గురు పిల్లలు, మాజీ ఎంపీ రాజే ఇంట్లో ఘోరం అని ముగ్గురు పిల్లల పేర్లు, అతన్ని సారిక, ఎంత చిన్న పిల్లలండి కాలిపోయారు, ఎంత పసిబిడ్డలు కాలిపోయారు. ఆమెకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుంది, చిన్న పిల్లలు ఉన్నాను అలాగే. మరి ఎవరు మామూలుగా ఏ బీదానో లేకపోతే లోకంలో ఒక అనామకురాలు ఇంకేదో ఈ లోకంలో ఒక ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ ఎక్స్ఎంపీ యొక్క కోడలు, ఇంటికి ఒకటే కోడలు, ఒకటే కొడుకు అన్నారు, ఘోరంగా చచ్చిపోయారు. మరి ఇది ఆలోచిస్తే ఎందుకు, ఎందుకు అనంటే, దేవుడు అంటున్నాడు భక్తిహీనులను నేను చూసి వదిలిపెట్టే దేవుడు కాదు. ఆ ఇంటిలో మరి ఆ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని అది ఎంత బయటకు వచ్చిందని కానీ పెరిగినదంతా తర్వాత చేస్తాయి, కానీ అసలు కారణం ఏంటో పేపర్లోనే రాస్తాయి. ఈ అనిల్ అనేవాడికి ఆ యొక్క సారిక కాక సానా అనే ఇంకొక అమ్మాయితో పరిచయం ఉంది. ఆమెతో పరిచయం పెంచుకొని ఈ వివాహాన్ని నిర్లక్ష్యం చేసి ఈమెను బాధ పెట్టి ఆమె అమ్మాయి పోయి హైదరాబాద్లో మారేడుపల్లిలో కేసు పెట్టి ఇదంతా నడుస్తుందని మనకు ఆ న్యూస్తో పనే లేదు. కానీ ఒక్కటి మాత్రం బైబుల్ చెప్తుంది ఏమిటంటే, భక్తిహీనత మన దీపాలను ఆర్పేస్తుంది. అతడు పెళ్ళయి తన భార్య విషయంలో నమ్మకస్తుడు కాదు అనేలు. అతడు తను పెళ్లి చేసుకొని తన కుటుంబ జీవితంలో అతడు దగా చేశాడు, ద్రోహం చేశాడు. కనుక ఈ సమయంలో ఆ అమ్మాయిని నాశనం చేయాలని చూస్తున్నారు వాళ్ళు, ఆ అమ్మాయిని వదిలించుకోవాలని చూస్తున్నారు. మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంటే పైన పెట్టి ఏమేమి ఇవ్వకుండా, పిల్లల ఫీజు కట్టలేదు అంటాడు. ఒక ఎంపీ ఎక్స్ఎంపీ యొక్క మనవాళ్ళ ఫీజు కట్టకపోవడం అది ఎంత దుర్మార్గత అండి. కదా, ఎవరిదో ఫీజు కదా, మీరందరూ ఇచ్చే కానుకలతో ఆశాకుండీకి పంపిస్తున్నాం మనం, ప్రతి నెల వాళ్ళకు ఆఫరింగ్ పంపిస్తున్నాం కదా. ఆ యొక్క ఆఫరింగ్లో మరి అతను వాళ్ళకి ఆహారం కొరకే కానీ ఫీజు కొరకు ఏదైనా కట్టుకోవచ్చు. ఎవరో తెలియని పిల్లలకు మనం చర్చకు సహాయం చేస్తుంటే సొంత మనవాళ్లకు ఫీజు కట్టట్లేదండి, ఏంత అన్నం పెట్టట్లేదు ఆమె, ఏంటండి దుర్మార్గత కదా. బైబిల్ చెప్తుంది అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ప్రపంచంలో ఇది కొనసాగుతూనే ఉంది. కనుక దేవుడు అంటున్నాడు ఇప్పుడు ఈ 11వ తారీఖున దీపావళి వస్తుంది, ఇప్పుడు ఎన్ని దీపాలు వెలిగిస్తే ఈ సారిక ఈ పిల్లలు బతుకుతారు, రాజయ్య ఆయన భార్య మాధవి కానీ ఆ కొడుకు అనిల్ కానీ వాడు బయటకు వస్తారు. ఆలోచించండి, ఎన్ని దీపాలు వెలిగిస్తే బయటకు వస్తారా? దీపాలు ఆరిపోతాయి అంతే. భక్తిహీనత, దుర్మార్గత, దేవుని సంగంటే భయం లేకుండా, మానవులకు ఇచ్చిన బంధాల పట్ల విలువ లేక, దేవుడిచ్చిన ఈ కృప మరి ఆ యొక్క దాని పట్ల లెక్క లేకుంటే నేను దీపాలను ఆరిపోయేస్తానన్నాడు. సమూయేలు దీప ఆ యొక్క ఆ సమూయేలు గ్రంథంలో ఏది ఇంటి దీపం ఆరిపోయింది నేను చూపిస్తాను చూడండి. ఇందాక ఆ వాక్యం మీకు నేను ఇదిగో ఇప్పుడు చెప్తే అర్థమైంది. 3వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయములో బాలుడైన సమూయేలు ఏరి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు. ఎందుకు కావట్లేదు? దేవుడి పట్ల భక్తి లేదు కనుక వాక్యం ఉండదు. ఆనాడు ప్రత్యక్షత, ఈరోజు చర్చిలో వాక్యమేనండి. ఏ చర్చిలో అయితే వాక్యం ఉండదో అది దేవుడి చేత ఆ సంఘము ఇక వదలబడింది అని గుర్తుపెట్టుకోవచ్చు. ప్రత్యక్షత, రెవలేషన్ ఉండాలి, ఎప్పుడు ఉంటుంది రెవలేషన్ దేవుని యొక్క సన్నిధిలో. ఆ దినములో యెహోవా ప్రత్యక్ష అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించటం లేదు వాళ్ళ భక్తిహీనతను బట్టి. ఏ సంఘాల్లో అయితే భక్తిహీనత ఎక్కువ ఉంటుందో అక్కడ దేవుడు వాక్యం ఉండదు. తర్వాత చూడండి, ఆ కాలం మంది ఏలీ కన్నులు మంద దృష్టి కలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా అతని కంగల్లో ఉండే దీపం మెల్లగా ఆరిపోయింది, అది సన్నగిలిపోయింది.
ఆ కన్నులు ఇక చూడలేకపోతున్నాయి కనుక మూడవ వచనం దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమన్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా అందరం చెప్పబడుకుంటామండి దీపము ఆరిపోక ఉందే దేవుడు శ్రద్ధ వహించాడు ఈ ఇశ్రాయేలులకున్న ఏలీ అనే యొక్క కుటుంబ దీపాన్ని ఆరిపివేయక మనిపే దేవుడు సమూయేలును అక్కడ ప్రాఫెట్ గా యాజకుడుగా లేపుకున్నాడండి బైబుల్ చెప్తుంది మన బ్రతుకుల్లో దీపము ఆరాధన దీపం యొక్క ఆ యొక్క వెలుతురు దీపాన్ని పెట్టుకున్నంత మాత్రాన ఏమీ రాదు కానీ బైబుల్ చెప్తుంది నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము మనందరం చూద్దాం చూడండి ఆ యొక్క సామెతలకు రాసిన ఆ యొక్క గ్రంథములో 20:27 Proverbs 20:27 బైబుల్ చెప్తుంది కనుక మనం ఇంకెట్టి పరిస్థితుల్లో అవివేకంలో ఉండటానికి వీలు లేదు సామెతలు 20:27 ఆ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును దేవుడి వాక్యం స్పష్టంగా చెప్తుంది సామెతలు 20:27 దేవుడి యొక్క వాక్యము నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము Proverbs 20:27 అది అంతరంగములన్నీ శోధించును మనమే ఒక దీపం అయి ఉన్నాం వీఆర్ ద ల్యాంప్స్ లిటన్ బై ద లార్డ్ కనుక మనమే దేవుని యొక్క మన ఆత్మ దీపం అయి ఉంటుండగా మనం వేరే దీపాన్ని మొక్కటానికి ఏమీ లేదండి దేవుడు యొక్క లోకంలో చెప్తున్నాడు ఎవరైనా సరే ఈ భూమి మీద ఈ యొక్క దీపమైన ఆత్మను సరిగ్గా కాపాడుకోకపోతే సరిగ్గా ఈ యొక్క జీవితంలో ముందుకు సాగకపోతే ఆ దీపం ఆరిపోతుందని బైబిల్ చెప్తుంది చూడండి దేవుని యొక్క వాక్యంలో మనందరం కూడా మరి యొక్క యోబు గ్రంథం 18:5 చూస్తే అక్కడ ఇంకొక మాట రాస్తున్నాడు యోబు గ్రంథం 18:5 దేవుని యొక్క వాక్యము యోబు గ్రంథం 18:5 భక్తిహీనుల దీపము ఆరిపివేయబడును బైబిల్లో ఉన్న మాటలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి నీ జీవితంలో భక్తిహీనత దేని వైపు తీసుకెళ్తుందంటే నీ దీపాన్ని ఆరిపివేసే వైపు తీసుకెళ్తుంది భక్తిహీనుల దీపం ఈ భూమి మీద నేను ఆరిపివేస్తాను అంటున్నాడు ఎవరో దీపం కాదు ఇశ్రాయేలుకే దీపమైన ఏలి కుటుంబాన్ని దేవుడు ఆనాడు ఆరిపివేశాడు ఒకే రోజు కొడుకులు ఒకే రోజు తండ్రి ఒకే రోజు ఆ ఇంట్లో మనవడు పుట్టాడు ఎంత దుఃఖకరమైన దినము ఆలోచించాడు బైబిల్ అంటుంది దేవుడు పెట్టిన దీపము ఆత్మ కనుక ఆ దీపము ఎప్పుడు ఆరిపివేస్తాడంటే దేవుడు అంటాడు భక్తిహీనత కనుక బైబిల్లో నేను మొదటి చెప్పాను ఆయన అంటాడు బైబిల్ వాక్యం చదివిస్తుంది ఆరిపివేయబడిన దీపము ఈరోజు ఏ దీపాన్ని చూచి మొక్కినా మనకి ఏమీ రాదు కానీ బైబిల్ అంటుంది మన ఆత్మమైన దీపాన్ని వెలిగించుకుంటే దేవుడి యొక్క సన్నిధిలో మనం అనేకులకు వెలిగివద్దాం కనుక మొదటి చెప్పాను రెండో చూపిస్తాను చూడండి నాతో పాటు అపోస్తుల కార్యం తీయండి అపోస్తుల కార్యంలో దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా ఇంకొక దీపం గురించి ఉంది అపోస్తుల కార్యంలో దేవుని యొక్క వాక్యము 16:16 దేవుని యొక్క వాక్యము కొన్ని మాటలు చెప్తుంది అది నేను మీకు చూపించి ఆ తర్వాత ముగించేస్తాను 16:16 దేవుని యొక్క వాక్యము Acts 16:16 మరి పౌలు సీలలు వాళ్ళు ఫిలిప్ అనే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి వాళ్ళు చేసిన అద్భుతాలను ఆ యొక్క దేవ సేవకుడి ద్వారా వెళ్ళగొట్టబడిన ఒక దయ్యం నుంచి విడుదల పొందిన ఒక అమ్మాయిని బట్టి ఆ పట్టణస్థులు అక్కడ ఆ యొక్క యజమానులు కొంత మరి వాళ్ళు వ్యతిరేకత పౌలు మీదకి తీసుకొచ్చారు సౌలు మీదకి తీసుకొచ్చారు ఆ యొక్క శీల మీదకి తీసుకొచ్చారు ఆ మాటలన్నీ కూడా 16:18 ఉంటే 19:19 ఆమె యజమానులు తమ లాభ సాధన పొందిన చూచి పౌరుల శీలను పట్టుకొని గ్రామం చావడంలోనికి అధికారులు ఎదుర్కొని ఈడ్చుకొని పోయి అంతటి న్యాయాధిపతులు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళు యూదులైండి వేరే ఆచారాలు ప్రకటిస్తున్నారని 22:22 జనసమూహము దుమ్మిగా పడి న్యాయాధిపతులను వారి వస్త్రం లాగివేసి వారిని పెద్దవాళ్ళు తగ్గటం ఆజ్ఞాపించి చాలా దెబ్బలు కొట్టిన తర్వాత చెరసాల్లో వేసేసారు చెరసాల్లో కూడా వేసిన తర్వాత వాళ్ళ కాళ్లకు బొండలు బిగించారని 24 చెప్తున్నారు మరి ఇలాంటి దుర్మార్గత జరిగినప్పుడు ఏంటి జరిగిందండి అందరికి తెలిసి వాక్యం పౌలు సీలను ఫిలిప్ జైల్లో వేసి కొట్టి సావు కొట్టి బెత్తాలతో కట్టి చివరికి ఏదో పెద్ద నేరస్తుల్లాగా భయంకరమైన గజ దొంగల్లాగా వాళ్ళ కాళ్లకు బొండలు వేశారండి వాళ్ళు ఒక సువార్థికులు ప్రయాణాలు చేస్తూ సంచరిస్తూ వాక్యం చెప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇంత నేరంగా అంతకుముందు వాళ్ళకి ఏదైనా కేసు ఉందా అంతకుముందు వాళ్ళు ఏమైనా భయంకరమైన నేరాలు చేయాలి ఏమీ లేదండి
అదొక మత సంబంధమైన అలజడి, అంటే దానికి ఏం పెద్ద సీరియస్గా తీసుకొని అక్కర్లేదండి. వాళ్ళు తీసుకోబోయి కొట్టిన తర్వాత ఆ రోజు పౌలు శిలల చేతిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. పాటలు పాడుతా అవునా, రాత్రి రక్తం గారుతూ ఉండే కదా. పాటలు పాడి పాడి పాడిన తర్వాత బైబిల్ చెప్తుంది పెద్ద భూకంపం వచ్చిందని. ఆ భూకంపం వచ్చినప్పుడు చెరసాల యొక్క గోడలే కానీ దాని యొక్క మరి గేట్లు కానీ అన్ని ఎక్కడక్కడ విరిగి బద్దలైపోయింది. బద్దలైపోయిన తర్వాత అది చీకటి మధ్యరాత్రి అని బైబిల్ చెప్తుంది. ఆ చీకట్లో మొత్తము ఆ యొక్క జైలు అంతా కూడా బద్దలైపోయిన తర్వాత మరి పౌరులు అక్కడే ఉన్నారు. మరి వీళ్ళకైతే కాళ్ళ చేతులకు బొండలేసినాయి కనుక పౌలుశీల పారిపోలేదు. కానీ ఈ మిగతా వాళ్ళకి ఎవరికి బొండలు వేయలేదు, లేకపోతే సంఖ్యలు లేవు కనుక ఎక్కడ దొంగలక్కడ పారిపోవచ్చు. ఎక్కడోడక్కడ చాలా అవకాశం ఉంది. అలాగే అంతమంది దొంగలు పారిపోతే ఆ దేశం ఆ స్థా ఆ ఫిలిప్ ఏమైపోతుందండి. అలాంటి ఒక భయంకరమైన మరి సంభవాన్ని ఊహించి ఆ జైలు అధికారి ఏమనుకున్నాడంటే, ఈ జైలు బద్దలైపోయింది, ఇప్పుడు దొంగలంతా పారిపోయింటారు, రేపు తెల్లవారికల్లా నన్ను ఈ రోమా ప్రభుత్వం పట్టుకొని ఏం చేస్తుందంటే నన్ను ఉరి తీసేస్తారు, నా బ్రతుకు నాశనం అయిపోతుందని చెప్పి ఆయన ఆ రాత్రి పూట కత్తి తీసుకొని పొడుచుకోవడానికి పోతున్నాడండి. చూడండి 27 వచ్చిన అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచుంటే చూచి ఖైదీలు పారిపోయి అనుకొని కాలేజా మీద అనుకొని బైబిల్ చెప్తుంది కత్తి చూసి తన్ను తాను చంపుకొనబోయాను. తను తాను చంపేసుకోవడం బెటర్, ఎందుకంటే ఆ యొక్క ప్రభుత్వాలు ఒప్పుకోరు ఏం చేస్తున్నావు అంటారని చెప్పి జైలు అధికారి అలా ఉన్నప్పుడు బైబిల్ స్పష్టంగా రాసిందండి ఏమనంటే చూడండి, అప్పుడు పౌలు నీవు ఏ హానియో చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అని చెప్తూ అతడు అంటున్నాడు. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడ్డాడు. ఎంత మంచి ఆ యొక్క మరి పౌలు శీలల యొక్క మాటకు సూసైడ్ చేసుకునేవాడు ఆత్మహత్య చేసుకోవటానికి. తన బ్రతుకు ఈ రోజుతో అయిపోయింది, నేను ఎంత జైలు అధికారిని అయితే ఉంది కా నా బ్రతుకు ఇలాగునా అని చెప్పి తన యొక్క జీవితపు చివరి ముగింపులోకి వెళ్ళిపోయి తన దీపము ఆత్మదీపము ఆరుపుకోవటానికి పోతున్నప్పుడు బైబిల్ ఇక్కడ దీపం అని రాస్తుంది. అతడు దీపము తెమ్మని చెప్పాడు, ఎవరో మరి అక్కడ ఉన్నారు చూద్దామనుకున్నాను, అందరూ పారిపోయారా లేదా తెమ్మని చెప్పిన తర్వాత లోపలికి వచ్చినప్పుడు వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను అన్నప్పుడు అందుకు వారు అంటున్నారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పినప్పుడు అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొంది చెప్పండి కూడా వాడి గట్టిగా ఒక జైలు అధికారి చచ్చిపోయి తన శవాన్ని తన ఇంటికి వాళ్ళకు వదిలేస్తే తెల్లారి ఆ యొక్క శవాన్ని తీసుకొని వాళ్ళు ఖననం చేసుకోవడానికి పోవాల్సిన జైలు అధికారి అతడి బ్రతుకు ఇప్పుడు ఏమైపోయింది తెలుసా అంటే అతడు యేసుక్రీస్తు నామ రక్షణ పొందడమే కాదు, ఆయన ఇంటి వారందరికీ రక్షణ కలగడమే కాదు, దేవుడి యొక్క నామమున అర్ధరాత్రి బాప్తిసాలు జరిగినాయి, మిడ్ నైట్ బ్యాప్టిజమ్స్ జరిగింది. సో బ్యాప్టిజంకి ఎప్పుడు ఇవ్వాలి ముహూర్తాలు ఏమి అక్కర్లేదు, బ్యాప్టిజం ఎప్పుడు తీసుకోవాలి ముహూర్తాలు అక్కర్లేదు, బాప్తిసమో మనం తీసుకోవడానికి ఇంకేదా ఏం అక్కర్లేదండి. వెంటనే ఆ రాత్రే బాప్తిసం ఇచ్చేసాడు. బైబిల్ ఇక్కడ చెప్తుంది ఇది వెలిగింపబడ్డ దీపము, వెలిగింపబడ్డ దీపము దేవుడు వెలిగించాడు. ఎవరు వెలిగించాడు? దీపం తెచ్చి ఆ దీపము వెలుగులో ఆ దీపము అది స్వార్థకు సూచనగా ఉంది. దిస్ ల్యాంప్ సింబలైజెస్ ద గాస్పెల్. ఎక్కడైతే మరణం వెలుబడి చేస్తుందో, ఎక్కడైతే మరి ఆ యొక్క శాపం వెలుబడి చేస్తుందో, ఎక్కడైతే పాపము సమస్తాన్ని పరిహరి ఆ యొక్క నాశనం చేస్తుందో అక్కడ నువ్వు నేను చేయాల్సింది ఏ పెద్ద పని లేదు. జస్ట్ గాస్పెల్ వెలిగించాలి, సువార్తను వెలిగిస్తే వారి బ్రతుకులలోకి ఆ యొక్క వెలుతురు వచ్చి వాళ్ళ యొక్క దీపాలు వెలిగింపబడతాయి. ఏ పౌలు శీలలు జైలులో ఒక్క దొంగ పారిపోకుండా చేసేది వాళ్ళే, వాళ్ళ పాటలను బట్టి ఒక్క దొంగ పారిపోకుండా అక్కడ ఉండగలిగిన దానికి మరి వాళ్ళ యొక్క ప్రార్థన కారణం. వాళ్ళంతా ప్రార్థన చేసిన తర్వాత
మరి ఇంత నన్ను నా ప్రొఫెషన్ని ఇంతమంది జైలు దొంగల్ని మీరు వెళ్ళకుండా చేసే శక్తి మీకు ఎక్కడుందనంటే, పౌలు సీలలు సింపుల్గా చెప్పారు, గాస్పల్ సువార్త అంతే. యేసు మన కొరకు చనిపోయాడు, నువ్వు చావనక్కర్లేదు. యేసు మన కొరకు సిలువెక్కాడు, నువ్వు పొడుచుకోనక్కర్లేదు. యేసు మన కొరకు శాపాన్ని అనుభవించాడు, నువ్వు సచ్చి నీ కుటుంబానంతటి శాపం మొదలుకోనక్కర్లేదు. యేసు నీ కొరకు ఆయన మరి తన రక్తాన్ని కాల్చాడు, నీ రక్తం కాల్చనక్కర్లేదు. యేసు నీ కొరకు ఆయన మరి వేదాన్ని అనుభవించాడు, నువ్వు అనుభవించనక్కర్లేదు. అది సువార్త. నీ కొరకు ఆయన చేశాడు, అది నమ్మితేనే గాస్పల్. ఆయన చెప్పినాక రాత్రి రాత్రి ఫిలిప్పులో ఒక అన్యుడు, ఒక జైలు అధికారి, ఈ యొక్క ఆయన భార్య పిల్లలందరూ ప్రభువు నమ్ముకున్నారు. అంటే దీపాలను వెలిగించే పని దేవుడు మనకిచ్చాడు క్రైస్తవులు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవ్వరి దీపమైన వెలిగించచ్చు, ఎవ్వరి ఆత్మ దీపమైన వెలిగించచ్చు. ఆరిపోయిన జీవితాలు కదా, మసివారిపోయిన జీవితాలు, పొగచూరిన జీవితాలు, నిరీక్ష లేని జీవితాలు, మేము బతికి వేస్ట్ అనుకుంటున్న జీవితాలను ఆయనలో సువార్త ద్వారా వెలిగించచ్చండి. వెలిగిన దీపాలు కనుక బైబిల్ అంటుంది మన చేతిలో. ఇదిగో ఈ చక్కటి కదా ఈ యొక్క గ్రంథం ఉంది, ఇది ప్రతి ప్రత్యేకంగా వెలిగించగలిగింది. మరి ఆ రాత్రి పౌలుకు శీలకు మైకుందా? ఆ రాత్రి పౌలు శీలకు పాటల పుస్తకాలు ఉన్నాయా? ఆ రాత్రి పౌలు శీలకు వాళ్ళకి ఇంకా ఏదైనా ఈ మందిర సంబంధమైన వివరణ ఏమీ లేవండి. సరిగ్గా ఒంటి మీద బట్టలు లేవు, ఇద్దరికి కొట్టి బట్టలు లాగేసి రక్తం వచ్చేటట్టు కొట్టారు. కనుక నేను ఏ బట్టలు వేసుకుంటే నేను సువార్త చెప్తాను? తెల్ల గౌన్ వేసుకొని నెక్స్ట్ సువార్త వస్తా బయటికి. ఆలోచించండి కదా, కోట్లు సూట్లు వేసుకోవాలా, బైబిల్ కాలేజీలోకి వెళ్ళాలా, దేనికంటే అంతా సెకండరీ. ప్రైమరీగా ఒకటి, దేవా ఫిలిప్పులో మేము పని చేయడం మొదలు పెట్టాం, మా పనిని ఆటంకించారు, మాకు బయట వీధుల్లో ఏ ఆత్మ దొరకలేదు, కొట్టి తెచ్చి ఇక్కడ పడేశారు. ఇక్కడ ఇంతమంది జైల్లో ఉన్నారు, వీళ్లకు ఆత్మకు రక్షణ కలిగించు నాయన స్వామి, వీళ్ళంతా దొంగలు, వీళ్ళ దీపాలు వెలిగించు స్వామి అని ప్రార్థనతో పాటలతో పౌలు శీలలు రాత్రి ఆత్మలో ప్రార్థన చేస్తూ, రక్తం కారుతుంటే పెయిన్ లేదు కానీ రక్షణ లేని వారి కొరకు పెయిన్ కలిగినారండి. ఇది ఎగ్జాక్ట్ క్రిస్టియన్ మార్సిట్లు ఉంటుంది. ఎంతసేపు కదా నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు. ఈ సెల్ఫ్ పిటీ క్రిస్టియన్లో ఉండదండి. సెల్ఫ్ పిటీ అంటే మన పట్ల మనకు దయ ఎక్కువ, జాలి ఎక్కువ. అయ్యో నా జుట్టు తెల్లగా అయిపోతుంది కదా, అయ్యో నాకు ఇక్కడ మరక వచ్చేసింది, అయ్యో అని కదా ఒక సెల్ఫీ తీసుకొని ఏడ్చుకుంటా కూర్చోడం, ఇంకో సెల్ఫీ తీసుకో కదా పౌడర్ పూసుకొని పోతుంది. సెల్ఫ్ పిటీ అండి కదా, ఎప్పుడు చూడు సెల్ఫ్ పిటీ. నాకే బండి లేదు, నాకే ఇల్లు లేదు, నాకే అది లేదు, నాకే ఇది లేదు. ఏంటంటే అసలు నీకున్నది ప్రపంచంలో కోట్ల మందికి ఇంకా లేదు. గాస్పల్ దేవుడు సువార్త ద్వారా నీకు రక్షణ ఇచ్చాడు. పౌలు శీలలు అట్లా ఏడుస్తున్నారండి కదా, ఏడుస్తూ హార్మోని పెట్టి కదా, నా బొక్కలు వెనకొచ్చిండే, నా తీపు దోమిండే. ఇక్కడ ఏడుపు కూడా పాడలే తెలంగాణలో, రాగానే కట్టాలి అసలు. ఈ సెల్ఫ్ పిటీ అండి, సెల్ఫ్ పిటీ ఎక్కువ అయిపోయింది అసలు ప్రతిదానికి కదా. కదా నాకే ఫ్యాన్ కింద సీట్ దొరకలేదు, చర్చిలో కూర్చొని ఒక్క పోస్తుంది, నీళ్ళ కిటికీలేసి వాయిస్తారు, అన్ని చిన్న చిన్న వాటికి అండి కదా చేసి. నా చేసిన ఒక క్రైస్తవురాలు ఉంది, ఆమె నీళ్లు రాకపోతే ఏడుస్తుంది, ట్యాప్ రాకపోతే. నేను ఒకసారి పోయి ఎందుకు ఏడుస్తున్నారు అంటే, ఏముంది అదే నీళ్ళు రావట్లేదు లేండి సార్, నీ బొంత నీళ్ళు రాదు, 30 లక్షల మందికి రాత్రి వచ్చి నీళ్ళు ఇచ్చారు, పోయి రాత్రి దగ్గర పోయి ప్రేమ చెప్పండి, పోయి ఆ ట్యాప్ దగ్గర ప్రార్థన చేయొస్తారని చెప్పి. లేదా అసలు చిన్న నీళ్లు రాకపోతే కూడా ఏడుస్తారు, నీళ్లు రాకపోతే ఎంత సంతోషపడాలి, నేను ఏమే పని లేదని. అసలు ఆ సంతోషం లేదండి కదా, ఏదే పోయిందారు ఒక పాడీ తెచ్చుకుని నీళ్ళు తాగొచ్చు పోయి కదా, ఆ రోజుకి నీళ్ళు లేవాలనుకుంటే అయిపోతుంది కదా, పిల్లలకైతే సంతోషం, మరో స్నానం చేస్తారు. అంటే మనం ఈ సెల్ఫ్ పిటీ అనేది ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోండి, మనం ఎన్నెవరికి సహాయం చేయలేము. పౌలు శీలకు రక్తం గాయపోతున్నా, దెబ్బలు కొట్టిన, అన్యాయపు తీర్పు తీర్చిన, ఆ యొక్క వీధుల్లో అవమానపరిచిన, కాళ్ళతో తన్నినా కానీ ఏం బాధలేదండి. వాళ్ళకు ఒకటి ఉంది ఏంటండి, దేవా మా కొరకు మేము బాధపడాల్సిన అవసరం అంటే, మా కొరకు చింతించే దేవుడు ఉన్నాం, పరలోకంలో ఒకడు ఉన్నాం, మా చింత యావత్తు నేనే చేస్తాం, కానీ ఇక్కడ ఉన్న ఆత్మలు దొంగలు వీళ్ళంతా
బందిపోట్లున్నారు, నరహంతకులు వచ్చారు అందరూ ఆ యొక్క జైల్లో. వాళ్ళని కాపలాగాస్తున్నా ఆ యొక్క జైలు అధికారి విగ్రహారాధికుడు, వాడికి ఏ రక్షణ లేదు. కనుక చచ్చిపోతుంటే దీపాన్ని వెలిగించడం మన బాధ్యత. గుర్తుపెట్టుకోండి, బైబుల్ చెప్తుంది. ఒక విషయం చెప్తాను నేను. ఒక దగ్గర ఒక ఆమె కూర్చొని ఏం చేస్తుందంటే, అక్కడ ధర్నా చేస్తుందండి. ధర్నా చేయడం అంటే మీకు తెలుసు కదా, అడ్డుకోవడం. ఏంటి అని అంటే, అక్కడ గుడిసెలు ఉంటాయండి, గుడిసెలు అన్ని గుడిసెలు, ఆ గుడిసెలు హట్స్ ఉంటాయి. ఆ హట్స్ను ప్రభుత్వం తొలగించాలనుకుంటుంది. ఎందుకు తొలగించాలనుకుంటుంది అంటే, ఆ కంట్రీకి ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆ ప్రెసిడెంట్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఏమడిగాడంటే, నాకు ఒక కంపెనీ పెట్టుకోవడానికి ల్యాండ్ కావాలి అన్నాడు, స్థలం కావాలి. అప్పుడు ఆ యొక్క దేశపు అధికారి లేకపోతే ఆ యొక్క ప్రెసిడెంట్ ఏమన్నాడు, అదెంత పెద్ద పని నువ్వు ఏదైనా చూసుకో అన్నాడు. చూసుకుంటే వీడు పోయి చూసుకున్నాడు. చూసుకుంటే ఈ యొక్క 30 గుడిసెలు వేసుకున్న స్థలము అది ఎలా ఉందంటే, చాలా అందంగా ఉంది అది. అంటే రోడ్డుకు దగ్గర ఉంది, అక్కడ కంపెనీ పెడితే బాగా నడుస్తుంది అని చూసుకున్నాడు. చెప్పి ఆ స్థలం నాకు కావాలన్నాడు. అనగానే ప్రభుత్వం అధికారులు బయటకు వచ్చేసారు. ఆర్డర్ ఆ ప్రాంతంలో గుడిసెలను దీపించడానికి వచ్చి బీగుతా ఉంటుంటే ఆ వార్త తెలిసిపోయింది. అప్పటికి చాలా పీకేశారు. వెంటనే అక్కడ ధర్నా స్టార్ట్ అయింది. ధర్నా స్టార్ట్ అయితే అక్కడ కూర్చుంటుంటే ఒక ఆమె కూర్చొని ఉంది. ఆమె ఎంత ఉందంటే పాస్ట్ ఆమె 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 గుడిసెల్లో ఉండే ఆమెలాగా లేదు. ఆమెకు అంటే అలాంటి ఆ గుడిసెలో ఉండే మంచి అయితే కాదా అని అక్కడ కూర్చుంటే అందరేమనుకున్నారంటే, ఈమె కూడా ఒక గుడిసె కావాలి ఆ స్థలం కదా, చాలామందికి స్థలం పోయి కూర్చుంటే ఇస్తారు అట్లా అనుకున్నారు. కానీ కాదు, తర్వాత మీడియాలో వచ్చేసింది. ఏం చేశారంటే, ఆమె నాకు ఈ యొక్క గుడిసెలు కాదు, వీళ్ళని ఎవ్వరిని ఇక్కడి నుంచి జరపకూడదు, పేదలు వీళ్ళు కనుక వీళ్ళకు ఆశ్రయం లేకుండా అయిపోతారని చెప్పి వాళ్ళ పక్షంలో పోరాటం మొదలుపెట్టింది లేడి ఆమె. ఒక స్త్రీ కూర్చుంది. తర్వాత 2 రోజులు చూశారు, 3 రోజులు చూశారు. ఆ తర్వాత దౌర్జన్యంగా వచ్చి వాళ్ళని కొట్టారని, కొడితే కొంతమంది పారిపోయారు, కొంతమంది ఆ రక్తంలో చచ్చిపోయారు. ఈమెకు దెబ్బలు కాళ్ళు చేతి విరిగినాయి. తీసుకుపోయేసారు, హాస్పిటల్ వేసినారు. అక్కడ నుంచి ఇక మళ్ళీ మీడియా మళ్ళీ రైజ్ అయింది. స్త్రీలను ఇంతగానం కొట్టచ్చా పాపం, స్త్రీలను ఇంతగానం కొట్టి చంపి కొంతమందికి కొంతమంది కాళ్ళు చేతి విరగొట్టడం ఎట్లా అని చెప్పి వాళ్ళను చూసి జారిపడి దేశంలో ఇంకొంతమంది జాయిన్ అయ్యారు, ఇంకా కొంతమంది జాయిన్. ఆ ఉద్యమం ఎంత పెద్దగా అయిపోయిందంటే, ఇక అది ప్రెసిడెంట్ బంగ్లాకు సగ తగిలేదండి. తగిలిన తర్వాత అప్పుడు ఈమె ఏం చేసిందంటే, ఈ స్త్రీ తను ఒకటి పెట్టుకుంటే ఇలాగైతే కుదరదని చెప్పి తనకు ఒక ఛానల్ ఒక వార్తాపత్రిక పెట్టుకుంటానని గవర్నమెంట్కి పర్మిషన్ పెట్టారు. దానికి నీకు ఇచ్చేదేం లేదని చెప్పి మళ్ళీ లోపల పెట్టేశారండి. మళ్ళీ లోపల పెడితే మళ్ళీ బయటకు వచ్చింది. కానీ అలాగున అలాగున చేస్తున్నప్పుడు ఆ దేశం అంతా కూడా ఏ సమస్య అని ఆమెకు చెప్తారండి. కనుక తను చిన్నదే వయసులో కనుక ఆ దేశంలో చెప్తున్నాం కదా. చివరికి ఆమెకి ఏమైపోయింది అని అంటే, ఆ దేశం యొక్క స్వాతంత్రం కొరకు అంటే అది నియంత పరిపాలించే దేశం, ఒక డిక్టేటర్ గాడు ఉన్నాడు, సద్దాం హుస్సేన్ లాంటి వాడు ఉన్నాడు ఆ కంట్రీని పరిపాలిస్తున్నవాడు. వాడికి వ్యతిరేకంగా ఎన్నో చట్టాలు చేయాలంటే వాడికి ఫస్ట్ ఆ దేశంలో ఏం చేయాలంటే ఈమె గుర్తొస్తుంది. ఎందుకంటే ఆమె అడ్డుపడుతుందని చెప్పి చివరికి వాడు గెలవలేకపోయాడు. కానీ ఆమె ఆ దేశంలో నిలబడిన తర్వాత ఆమెకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ ప్రైజ్ వచ్చింది అని ఆమె ఫోటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను పేపర్లో వస్తే. ఇంత వయసులో ఒక ఆడామయ్య ఉండి ఒక ముస్లిం కంట్రీలో, ఆ కంట్రీ పేరు యెమెన్ అండి, యెమెన్లో ఇదిగోండి ఎదురు లేని వనిత అనే ఒక ఆమె గురించి ఉన్నప్పుడు, ఈమె పేరు తౌక్కల్ కర్మన్, ఒక ముస్లిం అరబ్ యువతి అండి, చిన్నది 30 ఇయర్స్ కూడా లేవు. దేశంలో ఒక పేదవాడికి గుడిసే పోకుండా కష్టపడుతుందండి, వెలిగిస్తుంది వాళ్ళు. పర్వాలేదు, ప్రతి వారం కాలేజీకి వెళ్తుంది, కాలేజీలో పిల్లలందరినీ కూర్చోబెట్టి వాడికి చెప్తుంది అసలు మన దేశ చట్టాలు ఏంటి, మన హక్కులు ఏంటి అని చెప్పి ఎడ్యుకేట్ చేస్తుంది తౌక్కల్ అని చెప్పి. ఈమె పేరు కర్మన్. ఎంత ధైర్యం అంటే, కాళ్ళు చేతులు ఎరగొట్టారు, చాలాసార్లు లాగేస్తారు ఇచ్చేసి, రక్తం కారుతూ ఉంటుంది. అయినా వాడికి ఆ దేశంలో, ఎమెన్ అనే దేశంలో ఒక నియంతతో పోరాడి గెలుస్తుంది. ఇది చూసి ఆమెకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారండి, పీస్ నోబెల్ ప్రైజ్కి ఆమె సెలెక్ట్ అయింది. ఇచ్చేశారు కూడా ఆమెకి. నేను చెప్తున్నాను, ఈరోజు మన బ్రతుకుల్లో మన జీవితాలలో దీపాలు మొక్కితే, లేకపోతే దీపాలను ఆరాధిస్తే, దీపారాధన చేస్తే నిజంగా మన బ్రతుకుల్లో వెలుగు నిండుతుందా? ఆలోచించండి, ఈమె యెమెన్ దేశంలో ఎంతోమంది పేదోళ్ళ బ్రతుకుల్లో దీపం వెలిగించింది. ఆ 30 గుడిసెలు ఎక్కడున్నాయో ఆ గుడిసెలన్నింటిలో దీపం లేకుండా ఆరిపోయాలని
దౌష్ట్యంతో ఒక ప్రభుత్వము అధికారంతో విర్రవీగి కండ కవరంతో తొక్కేయాలనుకుంటే కూడా దీపం వెలిగించే ఒక మనసు లేకుండా నేను ఎవరికీ ఇల్లు కట్టగలేను, నేను ఎవరికీ ఇల్లు ఇచ్చేంత ధనం నా దగ్గర లేదు, కానీ ఐ కెన్ ఫైట్, నేను దీపం వెలిగించడానికి పోరాడవచ్చు అని చెప్పి ఆమె తౌక్కల్ కర్మను ప్రపంచ దేశాలకు తెలుసంటారు. ఒక లేడీ అయ్యింది, ఏం భయపడలేదండి, వెళ్ళింది. దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు ఆ దేశంలో. నిజంగా ఆమె చేసే పని చాలా మంచి పని కనుక ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది మన బ్రతుకులు ఈ భూమి మీద దీపాలను వెలిగించే బ్రతుకులు కనుక ఆ దేవుని యొక్క సన్నిధిలో మనందరం ఒక్కసారి ఆలోచిస్తే దేవుడు వాక్యం మీకు ఒకటి చూపిస్తాను చూడండి. దేవుని యొక్క వాక్యములు ఆయన మంచి దేవుడు కనుక ఆయన కీర్తన 18:28 దేవుడు ఒక మాట అంటాడు చూడండి. కీర్తన 18:28 Psalms 18:20 నా దీపము వెలిగించు వాడవు నీవే కనుక నా దేవుడు చాలా నా దీపమును వెలిగించు వాడవు నీవే అని చెప్పి మన దీపము గురించి మనం ప్రయాసపడాలి. మన దీపం ఆరిపోయి ఉందా వెలిగిందా మనం చూసుకోవాలి. మన దీపము ఇతరులను వెలిగించే దీపంగా ఉందా లేదా చూసుకోవాలి. మన దీపములో వాక్యం అనే నూనె నింపుకుంటున్నామా లేదా చూసుకోవాలి. మన దీపము ఇది దేవుని ఎదుట రెపరెపలాడుతూ చక్కటి వెలుతురునిస్తుందా అనేది చూసుకుంటే దేవుడు అంటున్నా నిజంగా బిడ్డ నీ బ్రతుకులో నువ్వు దీపాలను అంటే ఆత్మలను వెలిగించే వ్యక్తిగా నిన్ను నేను చేసుకున్నా. ఎక్కడో ఎరుసలేము నుంచి బయలుదేరి కదా ఫిలిప్పు దేశానికి వెళ్ళి ఆ ఫిలిప్పు ప్రాంతంలో తెప్పలు తిని 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 బొండ వేయబడి చెరసాలలో రక్తం కారుతున్నప్పుడు కూడా ఒక్కడి తెలుసు పౌలుకి ఏం చేస్తా తెలుసా, దీపాలు వెలిగించే బాధ్యత దేవుని బిడ్డలమైన నాదే, నా ప్రాణాన్ని నా బ్రతుకులో దీపాలు ఆత్మలు వెలిగించడానికి దేవుడు కోరుకున్నాడని తెలిసి పోయి తన ప్రాణాన్ని ధారపోసి దీపాలను వెలిగించాడు. కనుక దేవుడిని ఒక్క ప్రశ్న మనకు వేస్తున్నాడు దేవుని యొక్క సన్నిధిలో. యేసు ప్రభు ఆయన సిలువ వేయబడిన రోజు ఆయన సిలువ వేసిన ఆ దినము మీరు చూసుకోండి లూకాసు వార్త 23లో కానీ అన్ని సువార్తల్లో ఉంటుంది. ఏం జరిగింది ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు మంచిగా వినండి. కొద్దిసేపటి గంట చీకటి కమ్ముకుందని మిట్టా మధ్యాహ్నము కారు చీకటి భూమి మీద కలిగిన దినం ఒకటి ఉంది. అది యేసుక్రీస్తు అనే ఆయన దైవ కుమారుడు మానవ కోటి కొరకు ఆయన సిలువలో బలియాగం అయిపోయినది. మరి ఆ రోజు చాలామంది సూర్యుడు అస్తమించిపోయాడు. ఆ రోజు మిట్టా మధ్యాహ్నం వెళ్ళిపోయాడు సూర్యుడు చూడలేక. అంటే ఆ యొక్క యేసుప్రభు వేదన బాధ కన్నీరు ఆయన దుఃఖము ఆయన మరి శ్రమ హింస ఆయన అవమానం సిలువలు ఎట్లా ఉందంటే అసలు ఏ ఒక్కరు చూడలేకుండా అంతగా ఏ దొంగని సిలువేస్తే కొరడా దెబ్బలు కొట్టరండి, ఏ దొంగని సిలువేస్తే తలకు మొళ్ళకి చెప్పండి, ఏ దొంగనైనా సిలువేస్తే ముఖం మీద ఉమ్మేయరు, ఏ దొంగనైనా సిలువేస్తే బట్టలు రాక్కొని ఎండకు వదిలిపెట్టారు. ఇంత ఘోరంగా ఉన్న ఆయా తండ్రి చూడలేక పరలోకంలో ఎలా ఉన్నాడు. దేవదూతలంతా ఆనాడు ఎంత దుఃఖిస్తున్నారు ఆలోచించండి. విశ్వమంతా ఒకరోజు ఆగిపోయిన దినం అంటే కనుక ఆ దినమే మానవులకు డేట్ దొరికింది భూమి మీద. నేనా బర్త్డే చేసుకున్నా ఎవరిదైనా బీసీ అన్నా లేకపోతే యేసుక్రీస్తు తర్వాత శకమన్నా అసలు ఆ దినం అంటే ఒక దినము ప్రపంచంలో కారు చీకటి అలమటించిన దినము అని బైబిల్లో రాస్తుంది. మీరు చదువుకోండి టైం లేదు కనుక నేను చూపించాను. కానీ ఏం జరిగింది అని అంటే ఇదే జరిగింది. దేవుడు ఆ కారు చీకటిలో తన కుమారుడిని పాపం చేత కాల్చినప్పుడు ఆ దీపం వెలిగిందండి. ఆ దీపమే యేసు అనే దీపమే ఈరోజు నిన్ను నన్ను వెలిగిస్తుంది. కనుక దేవుడు ఒక్కసారి ఆ సిలువ వైపు చూచి ప్రభువా కారు చీకటిలో నా కొరకు దీపమై వెలిగిన నిన్ను నేను ప్రేమిస్తే నిన్ను నేను అంగీకరిస్తే నా దీపం వెలుగుతుంది ఆత్మదీపం. కానీ నిన్ను నేను అంగీకరించకపోతే నా ఉన్న దీపము మిడుమిడు మిడుమిడు అని ఏదో ఒకరోజు ఆరిపోతే కనుక మనందరము తరలి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము దేవుని వైపు చూద్దాము. యేసయ్య ఈ వారములో 11వ తారీఖున మా దేశమంతా దీపాలు వెలిగిస్తారు ఆయన, దేశమంతా దీపాలను పూజిస్తారు, దేశమంతా దీపార్చన చేస్తారు ఆయన. కానీ ఎంత అవివేకంలో ఉన్నారు ప్రభు. సాయంత్రం లైట్ వేస్తే ట్యూబ్లైట్ వేసినా అది ఎల్ఈడి లైట్ అయినా అది లేకపోతే సిఎఫ్ఎల్ బల్బు అయినా అది మామూలు ఆ యొక్క బల్బు అయినా బల్బు వైపు తిరిగి మొక్కుతూ ఉంటారు మన దేశంలో. నిజంగా వాళ్ళకు మనకి ఏమైనా తేడా ఉందా? ఏమీ లేదు. అదే సూర్యుని మొక్కుతూ సూర్యుని నమస్కారాలు పెడుతూ ఉంటారు. మరి వాళ్ళకు మనకు తేడా లేకుండా పోతుంది. ఎందుకో తెలుసా? దీపము వెలిగిస్తే శుభము కలుగుతుందని
దీపం వెలిగించి ప్రారంభిస్తే ఆ యొక్క మేలు కలుగుతుందని నమ్మి దీపాన్ని ఆరాధించటము, చచ్చిపోయినాక శవం దగ్గర దీపం పెట్టడము అంతేకాదు, దీపాలు వెలిగించుకొని ఒక దీపాల పండగ చేసుకున్న ఈ లోకానికి దేవుడు అంటాడు, బిడ్డా నువ్వు లోకమునకు నా వెలుగై ఉన్నావు, నువ్వు నా దీపమై ఉన్నావు, నీ దీపం ఎలా ఉంది ఒక్కసారి ప్రశ్నించుకో, నీ భక్తిహీనత పెరుగుతుందా, ఏమీ నీ ఏడు కుమారులను వదిలిపెట్టలేదు, నేను హారిపేసాను ఆ రోజు. ఈరోజు రాజయ్య కుటుంబంలో ఈ 11వ తారీఖు దీపావళి ఎట్లుండబోతుంది, వరంగల్లో ఎన్ని దీపాలు వెలిగిస్తే ఆ సారిగా ముగ్గురు బిడ్డలు బతుకుతారు, బతకడం అయిపోయింది వాళ్ళ దీపం, వాళ్ళ ఇంట్లో 1000 దీపాలు వెలిగించిన వాళ్ళ ఇంట్లో ఇంకా దీపం వెలుతురు లేదండి, ఆరిపోయింది, ఎందుకంటే ఇంటి కోడలు సూసైడ్ చేసుకొని చిన్న పిల్లలతో పాటు కాలి ముద్దైపోయిన ఇంటిలో ఇంకేం వెలుగండి, ఇంకేం వెలు చీకండి, ఎందుకు అనిల్ అనే ఆ యొక్క అతడు తను ఎంతో మోసం చేసి ఉంటాడు సారిగా, తన భార్యను తన వ్యక్తిగత జీవితంలో పాపం భక్తిహీనత దుర్మార్గత పెరిగి ఆ ఇంటి దీపం, ఇంటికి దీపం ఇల్లాలే అంటారు కదా, మరి ఆ దీపం ఆరిపోయిందండి ఆ ఇంట్లో. దేవుడు అంటాడు భక్తిహీనత వల్ల ఏమీ కలుగుతుంది అని అంటే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద నష్టాలు, ప్రతికూలతలు, వ్యతిరేకతలు కాదు. దేవుడు అన్నాడు జాగ్రత్త, భక్తిహీనుడి దీపాన్ని నేను ఆరిపి వేస్తాను, అది ఎంత డేంజర్ కనుక. భక్తిహీనులమై ఉండి ఎన్ని దీపాలు మొక్కితే ఏమొస్తుంది, భక్తిహీనులమై ఉండి ఇంట్లో ఎన్ని లైట్లతో అలంకరించుకుంటే ఏమొస్తుంది, భక్తిహీనులమై మనం ఎంత ఆ యొక్క దీపార్చన చేస్తే వస్తుంది ఏమీ రాదు. దేవుడు అంటున్నాడు ఆరిపోయిన దీపాలను వెలిగించే దేవుడు ఆ ఏలి ఇంటిలోనే సమూయేలును పెట్టాడని, ఆ సమూయేలు లేచి ఇశ్రాయేలుకు దీపమయ్యాడు. ఒకరోజు చిన్న పిల్లోడు 4-5 ఏళ్ళ పిల్లోడు మధ్యరాత్రి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఆ యొక్క యెహోవా దేవుని తండ్రి తిరిగి ఆయన ఆజ్ఞలో నడిచి ఇశ్రాయేలుకు దీపమయ్యాడు కదా. ఒక్కసారి మన బ్రతుకులు ఆలోచిస్తామా, ఆలోచించండి, ఈరోజు దీపము దేవుడు యొక్క సన్నిధిలో మనం నేర్చుకుంటుండగా, మరి నీవు సిలువలో నీ కొరకు దీపమై వెలిగింపబడిన క్రీస్తు నాతడి వెలుగు నీ మీద ప్రకాశిస్తుందా, ఆయన నీతి నీ మీద ప్రకాశిస్తుందా, ఆయన ప్రేమ నీ హృదయంలో రగులుతుందా, ఆయన ఆజ్ఞల మార్గము నీకు కనిపిస్తుందా, అయితే మంచిదే, త్వరలోనే నువ్వు ఇతర దీపాలు వెలిగించగలుగుతావు. దీపాలు కానీ ఒక్క ఆత్మని నువ్వు రక్షిస్తావు, ఒక్క ఆత్మకైనా వెలుగు చూపిస్తావు. ముక్కు మొహం తెలియని ఎవడో తనకు తెలియదు, తనల్ని అన్నికొని గంటల ముందు హింసించి బాధ పెట్టిన ఆ జైలు అధికారి బొండ వేయకూడదు, వాడు దుర్మార్గుడు జైలు అధికారి, వాళ్ళ నేరాన్ని చూచింది తప్పు మా జైలు లెక్కల ప్రకారం, జైలు రూల్స్ ప్రకారము వీళ్ళు క్రిమినల్స్ కాదు, వీళ్ళు భయంకరమైన దొంగలు నరహంతకులు నేరస్తులు కాదు, ఆఫ్టర్ ఆల్ ప్రీచర్స్ రిలీజియస్ ప్రీచర్స్, వీళ్ళకి అక్కర్లేదు అక్కడ కూర్చోబెట్టచ్చు కనీసము, వాళ్ళకని కాదండి. ఆ దుర్మార్గుడు ఏం చేశాడు తెలుసా, జైలు అధికారి బొండలు వేశాడు కాళ్ళకి, ఎంత దుర్మార్గత, వాళ్ళని తీసుకొని పోయి చీకటిలో తల ఎత్తలేని స్థలంలో వాళ్ళని పెట్టాడు, ఎంత బాధ పెట్టాడండి వాళ్ళను, అయినా వాడికి ముక్కు మొహం మెరుగని అతని జైలు అధికారిని కూడా ప్రేమించి అతని దీపం ఆరిపోకుండా కాపాడాలి, అతని దీపాన్ని స్వార్థ చేత వెలిగించాలి. పౌలు శిల దీపాలు వెలుగుతున్న దీపాలండి. ఈరోజు నువ్వు ఉద్యోగం చేస్తే నీటి వాళ్ళందరూ కూర్చొని తినచ్చేమో కదా, మంచిదే, అలాగే ఈ లోకంలో ఎన్నో మంచి మంచి పనులు చేయొచ్చు, కానీ నీ ఆత్మదీపం వెలిగితేనే నిజమైన వెలుగు నీ ఇంట్లో ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఆత్మదీపం అంటే క్రీస్తులో రక్షణ పొంది నువ్వు నిజముగా ఆయన కొరకు ప్రకాశిస్తే ముక్కు ముఖం తెలియని జైలు అధికారి యొక్క భార్య పిల్లలు రాత్రి అందరికీ కూడా వెలుగుతో నింపేశాడు పౌలు శిలను. ఈరోజు నీ జీవితంలో ఆ వెలుగు ఉందా, ఇంకా దీపాలను మొక్కే ప్రజల మధ్యలో ఉండి ఆ దీపాలను మొక్కితే ఏం కాదులే అనుకుంటున్నావా, కాదు కదా, మనమైతే మనం దీపాలు మొక్కం కాదు, దీపాలను మొక్కే వారికి చెప్పాలి, ఇదిగో ఈ ఆరిపోయే దీపాలు, గాలి వస్తే ఆరిపోయే దీపాలు, కరెంటు పోతే ఆరిపోయే దీపాలు కదా, నూనె లేకపోతే మండిపోయే దీపాలు, ఆ తర్వాత ఇలాంటి కృత్రిమమైన దీపాలతో పాటు ఆ యొక్క ఆకాశంలో ఉన్న సూర్యుడు కూడా సైన్స్ చెప్తుంది అది ప్రతి సంవత్సరము అది 1 మీటర్ కుదించుకొని పోతుంది. దాని గురించి నేను చదివానండి ఆటమిక్ దీని గురించి చదువుతున్నప్పుడు, ఇవి ఇలాగున్న సెల్ఫ్ డిసింటిగ్రేషన్ ఎలిమెంట్స్ ఈ ప్రపంచంలో ఏమున్నాయో కనుక్కొని రేడియోతో పాటు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, నేను భారతదేశంలో ఉండే అన్ని థర్మల్ ఆ యొక్క రేడియో యాక్టివ్ మరి ఆ యొక్క పవర్ స్టేషన్స్ గురించి చదివాను మొన్న ఒకసారి, అదంతా చదివినాక దాంట్లో కంక్లూడ్ చేస్తున్నాను సూర్యుడు కూడా ఇలాగున్న తన ధార్మిక శక్తిని ఇస్తూ ఒకరోజు ఉండడు అని.
అలాంటి కుచించుకపోయే సూర్యుడిని కూడా దేవుడు అని నమ్ముతూ బతికే ఈ లోకానికి సైన్స్ జ్ఞానం లేక మన బ్రతుకుల్లో ఉండే ఆత్మలు వెలిగించేవి. అలాంటి వెలుగు నీలో ఉందా? లేకపోతే కారు చీకట్లో నీ కొరకు కాలిపోయినా? యేసువైపు చూడు, ఆయన యొక్క చేతులు, ఆయన యొక్క కాళ్ళు, ఆయన తల పడవబడి కాల్చబడుతూ ఉంది పాపం చేత కాల్చబడుతూ ఉంది. నీ శరీరం మీద ఇంత గాటుపడి రక్తం కారుతున్నప్పుడు ఎండలో పెడితే అని తీసుకెళ్ళి మండిపోతుంది. యేసుక్రీస్తు మన పాపాల కొరకు కొరడాదిబ్బలతో మేకులతో అలాగిన రక్తం కారుతున్నప్పుడు మండాడండి ఆ సిలువలో. ఆ మంట చూడలేక సూర్యుడు వెళ్ళిపోయాడు. ఆ మంట చూడలేక పర్లోకి తండ్రి గుండె అలసిపోయింది. రోదించారట, రొమ్ము కొట్టుకొని అడిచారు అన్నాడు యేసులేబులు. ఇంత గొప్ప వ్యక్తినా ఈ మనిషి, నీతిమంతుడా, మీరు సిలువేసేస్తున్నారని అలా ఉన్న రోధిస్తే కూడా మనకు రక్షణ రాదు. కానీ ఆ దొంగ వలే అడగాలి యేసు, యేసో నన్ను వెలిగించిన ఆయన, నా బ్రతుకు కారు చీకట్లో ఉంది, నా బ్రతుకు నాయన భక్తిహీనతలో ఉంది, నా బ్రతుకు అవిధేయతలో ఉంది, నా బ్రతుకు వేషధారంలో ఉంది, నా బ్రతుకు నాయన పాపాలలో పట్టబడింది, నన్ను వెలిగించు స్వామి అంటే చాలండి. ఆ దొంగని ఎలాగున అలాగున వెలిగించి పరలోకంలో వెలుతక్కర్లేని స్థలానికి తీసుకెళ్ళిపోయాడు. మన యేసుక్రీస్తు నేను కావాలనుకుంటే నీ బ్రతుకు వెలిగింపబడాలంటే నీవు నువ్వు తీర్మానం చేసుకో. మొదటిది, రెండోది, ఇప్పటికే రక్షింపబడ్డ విడవైతే ఒక్క బ్రతుకునైనా వెలిగించేవాను, ఒక్క ఆత్మనైనా ప్రభుత్వ నడిపించేవా. అలాగే చేయాలనుకున్న మీరున్న చోట మీ చేసి చూపిస్తే నేను ప్రార్థన చేస్తా. ఎక్కడో యమన్లో తౌక్కల్ కలమనని ఒక స్త్రీ ప్రాణాలను వెలిగించారు, వెలిగిస్తుంది, దీపాలు వెలిగిస్తుంది. అది సువార్త కాకపోవచ్చు, అలాంటి ఒక ఆత్మకార్యాన్ని కూడా చేయగలుగుతాను. ఎవరైనా ఎస్ఐయా ఆ దీపం వెలిగించిన ఈ పదకొండో తారీఖు దీపాలు వెలిగించుకొని దీపావళిని పండుగ చేసుకుని ఆ బిడ్డలకు నేను వెలుగై ఉంటాను. వాళ్ళ బ్రతుకుల్లో వెలుగు నింపుతారు ప్రభా, నేను ప్రయాసపడతాను. ఇంకెవరైనా దేవునికి స్తోత్రం, దేవునికే స్తోత్రం, దేవునికి స్తోత్రం. చేతులు తెచ్చి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ఇవే కాలంలో మరొక్కసారి నాయన నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన తండ్రి, ఆర్పివేయబడిన దీపం ఏది కుటుంబం నా తండ్రి, వెలిగింపబడిన దీపం నా తండ్రి నాయన, ఫిలిప్పు జైలు అధికారి దీపం కనుక ఇలా ఉన్న ప్రభా. బైబుల్లో కూడా దీపాల గురించండి, కానీ నేను దీపాలను మొక్కాలని కానీ వెలుతురు కలిగిన ప్రతిదానికి మొక్కి ఆరాధించాలని నేను ఎక్కడ చెప్పలేదు. కానీ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చదివించుకోగలరు కదా ఆయన. మా సత్క్రియలని వెలుగు చేత మా దీపాలను వెలిగించుకుంటూ నాయన, నేను ఈ లోకంలో నాకంటే చీకట్లో ఉన్నా, గాఢాంధకారంలో ఉన్నా, అజ్ఞానంలో ఉన్నా, అజ్ఞానపు అంధకారంలో ఉన్న వారికి నేను వెలుగై ఉందము కాక నాకండి. అంతేకాని ఎవరైనా దీపావళి పిలిచి దీపం వెలిగించమంటే వెలిగించడమే కానీ ఆ దీపాల దగ్గరికి వెళ్ళడమే కానీ వాటిని అవి మంచివే అని చెప్పటం కానీ మాకు పాపం అవుతుంది నాయన. కాలు చీకట్లో మా కొరకు యానంతటి వెలిగింపబడిన దీపం నీవే యేసయ్యా. నీ ప్రేమను అంగీకరించి ముందుకు సాగుటకు సహాయం చేయి. చేతులు ఎత్తిన బిడ్డల జీవితాల్లో ప్రభా పౌరు వలె నా తండ్రి వారు అనేకుల దీపాలు వెలిగించరు కాక నా తండ్రి. వారికి నిత్య జీవము నాయన వెలుగును ఇచ్చావు కనుక నీకు వందనాలు చెల్లిస్తూ ఇంతవరకు విధబడిన వాక్యాన్ని ప్రతి హృదయంలో ఫలింపచేయి. ఇంకెవరి జీవితాలు, ఎవరి కుటుంబాలు నాయన భక్తిహీనతను బట్టి రాజయ్య గారి కుటుంబంలో జరిగినట్టుగా, ఏలి కుటుంబంలో జరిగినట్టు జరగకుండా కాక అని ప్రభా త్వరగా భక్తిహీనతలోంచి నాయన తండ్రి వారి దీపాలు వెలిగించుకొని భక్తి పరులో ఉండటం సహాయం చేయండి. యేసుక్రీస్తులోనే ఈ వాక్యాన్ని నాయన నాటి విత్తి ఆయన నాలుగు పోసి నీరు పోసి నిరంతరం మీరే ఫలింపచేయమని ఈ కొద్ది మనవులలో ప్రార్థనలు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.